పోయిన సంవత్సరంలో నేను అనుకున్నాను దేవుడు నాతో మాట్లాడితే బాగుండని నేను ప్రార్థన చేసుకున్నాను మరి దేవుడు నాతో మాట్లాడడం జరిగింది శనివారం నైట్ కి ఇక్కడికి వచ్చాము వర్షిప్ జరుగుతుంది వర్షిప్ మధ్యలో దేవుడు దైవసేవకుల ద్వారా నాతో మాట్లాడడం జరిగింది నేను నీతో మాట్లాడుతున్నాను నేను నీ గర్భఫలం ఇవ్వబోతున్నాను అని దేవుడు దైవసేవకుల ద్వారా నాతో మాట్లాడడం జరిగింది అయితే నెక్స్ట్ మంత్ హాస్పిటల్కి వెళ్తే టెస్టులు చేశారు టెస్టులు చేసినప్పుడు కన్సీవ్ అని చెప్పారు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు బ్లడ్ విషయానికి వస్తే అసలు నాకు బ్లడ్డే లేదు 7.3 చాలా తక్కువగా ఉండే అయితే మరి దైవసేవకులు ప్రార్థన చేశారు ఏం భయపడకమ్మా దేవుడు బ్లడ్ని ఇంక్రీజ్ చేస్తాడు నేను ప్రార్థన చేస్తానని ధైర్యం చెప్పారు మరి హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ టెస్ట్ చేశారు రిపోర్ట్స్ వచ్చే నేను ప్రార్థన చేసుకున్నాను దేవా దైవసేవకులు ప్రార్థన చేశారు బ్లడ్ ఇంక్రీజ్ చేయండి అని నేను ప్రార్థన చేసుకున్నాను రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డాక్టర్ అడిగింది ముందు ఎంత ఉండే అన్నప్పుడు 7.3 ఉండే అన్నాను ఇప్పుడు బ్లడ్ లెవెల్ పెరిగింది 10.3 ఉందని చెప్పారు అలాగా మరి బ్లడ్ విషయంలో దేవుడు గొప్ప కార్యం జరిగించారు అదే రోజు స్కానింగ్ తీయడం జరిగింది స్కానింగ్ తీసినప్పుడు గర్భసంచి లూజ్గా ఉంది స్టిచెస్ వేయాలని చెప్పిరన్నమాట అయితే అప్పుడు కూడా దైవసేవకులు ప్రార్థన చేశారు ఏం భయపడకమ్మా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తారు నేను ప్రార్థన చేస్తాను అని ఎక్కడ కూడా విశ్వాసం కోల్పోకుండా అదే విశ్వాసంతో ముందుకు సాగాము అందరు భయపెట్టించారన్నమాట సీజరింగ్ అవుతుంది గర్భసంచి లూజ్గా ఉన్నప్పుడు డాక్టర్ అన్నారు అసలు పిండం ఉండదు అని అన్నారు కానీ దేవుడు నిలబెట్టాడు మరి దేవుడు నార్మల్ డెలివరీ ఇచ్చారు దైవసేవకులు నేను భయపడుతూ ప్రార్థన చేసుకున్నాను అప్పుడు సీజరింగ్ నార్మల్ డెలివరీ అంటే నాకు తెలీదు అలాగైనాను నాకు నార్మల్ డెలివరీ ఇవ్వండి ప్రభువా అని నేను ప్రార్థన చేసుకున్నాను అయితే సండే నైట్ ఇక్కడికి నేను రాలేదు సండే నైట్ మరి దైవసేవకులు ఇంటికి రావడం జరిగింది మరి భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను నేను నీకు నార్మల్ డెలివరీ ఇవ్వబోతున్నాను అని దేవుడు దైవసేవకుల ద్వారా నాతో మాట్లాడడం జరిగింది మరి ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 11 వరకు నాకు పెయిన్స్ స్టార్ట్ అయినాయి ఆ 3 డేస్లో కూడా మరి దైవసేవకులు నార్మల్ డెలివరీ ఇవ్వబోతున్నానని ప్రార్థన చేశారు ఫిబ్రవరి 11కి దేవుడు నార్మల్ డెలివరీ చేశారు మార్నింగ్ దేవుడు కుమారునిచ్చారు మరి నామకరణం కూడా దైవసేవకులే చేయడం జరిగింది మరి మా జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలకి అలాగే దైవసేవకు చేసిన ప్రార్థనలకి కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ అడిగే చప్పులు కొడుతూ దేవుని స్తుతిద్దాం సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికి చెల్లును గాక ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవుడు కుటుంబాల్లో గొప్ప కార్యం చేసి దేవుడు ఆశ్చర్యమైన కార్యం జరిగించి నిలబెట్టాడు దాన్ని బట్టి దేవాది దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక